కడప జిల్లా కలసపాడు మండలం తంబళ్ళపల్లి గ్రామంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి జన్మదిన వేడుకలు రాత్రి 7 గంటలకు టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు భారీ కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ నాయకుడు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ మాట్లాడుతూ తమ పార్టీ నాయకుడు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తమ నాయకుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు. ప్రస్తుత ప్రభుత్వ విధి విధానాలపై ప్రజలు విసిగిపోయారని రానున్నది టీడీపీ పాలనేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నాయిబ్ రసూల్ ఖాజా రహమతుల్లా కొప్పుల బాలసుబ్బారెడ్డి రమణారెడ్డి గంగసాని వెంకటరెడ్డి రమణారెడ్డి బాషా అబ్దుల్ సత్తార్ టీడీపీ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో దార్శనికత కలిగిన వ్యక్తి మన జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి. ఈరోజు కంబైన్ స్టేట్లో కానీ విభజన జరిగిన తర్వాత కానీ మొత్తము 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉని మన రాష్ట్ర మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఎంతో మేధావిగా పేరు పొంది మరి బిల్ గేట్స్ లాంటి అలాగే బిల్ క్లింటన్ లాంటి గొప్ప వ్యక్తులను కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్ మన ఆంధ్రప్రదేశ్ మన అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్లో కానీ హైటెక్ సిటీ కానీ అవుటర్ రింగ్ రోడ్ హైదరాబాద్లో కానీ అలాగే మన ఆంధ్రప్రదేశ్ తీసుకునే అమరావతి రాజధాని కానీ కియా మోటార్స్ కానీ ఇట్లా అభివృద్ధి పదంలో దూసుకువెళ్తూ మన రాష్ట్రాన్ని ఎందుకో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రిగా లేకపోవడము ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో లోటుగా ఉందని ఈరోజు కూడా తెలుసుకుంటున్నారు. ఎంతోమంది మరి బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ఎమ్మెల్యేలను చేసి ఎమ్మెల్సీలను చేసి రాజ్యసభ మెంబర్గా ఉన్న ఎవరైనా సెలెక్ట్ చేయాలన్నా కూడా పోలిట్ బ్యూరోలో కూడా చర్చించి మరి ఎంతో ప్రజాస్వామ్యవాదిగా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేసిన వ్యక్తి. ఈరోజు ఒక నిరంకుశ పాలన జరుగుతుంది. ఈరోజు ఎవరు కూడా నోరు ఇప్పడానికి లేదు. ఎంతో మరి అనగదొక్కుతూ ప్రజలను పరిపాలిస్తున్న వ్యక్తి ఈరోజు మన గద్దె మీద ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే మరి మనం అందరం కూడా దేవుణ్ణి ప్రార్థించాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆయుర ఆరోగ్యం కావాలని ఆ సందర్భంగా ఈరోజు మనం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము.